పెళ్ళి అంటే 1, 2, 3, 5, 7, 9, 11, 12 కాదు. మళ్ళీ గొడవలు, సెపరేషను, డైవర్సు, డెత్ ఆఫ్ పార్ట్నరు, సో ఇవన్నీ కూడా ద అదర్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ని ఇండికేట్ చేస్తాయి. సో 1, 2, 3, 5, 7, 9, 11, 12 ఆర్ గుడ్ హౌసెస్ ఫర్ మ్యారేజ్. మరి ఇప్పుడు బ్యాడ్ హౌసెస్ ఫర్ మ్యారేజ్ మనకి మామూలుగానే 6, 8 తెలుసు బ్యాడ్ అనేసి. మరి 10 ఏంటయ్యా అంటే, 10 ఈజ్ అగైన్ 4th ఫ్రమ్ 7th హౌస్. సో ఇవన్నీ కూడా మనకి డెట్రిమెంటల్ హౌసెస్. ఇప్పుడు ఇది మనం మామూలుగా న్యాచురల్ జొడాయికి తీసుకుంటే ఇది ఫస్ట్ హౌస్ అనుకున్నట్లయితే, 4th హౌస్లో మార్స్, మార్స్ ఎక్కడున్నా సరే 4th హౌస్లో వీనస్ నుంచి, అంటే ఫీమేల్ చార్ట్ గురించే నేను ప్రస్తుతం మళ్ళీ మాట్లాడుతున్నాను. వీనస్ని ఇక్కడ పెట్టేద్దాం, మళ్ళీ ఫీమేల్ చార్ట్ గురించి. 4th హౌస్లో కనుక మార్స్ ఉంటే ఫీమేల్కి, అది మార్స్ డెబ్లీ కింద లెక్క, అది ఎక్కడైనా ఉండనివ్వండి ఎనీ రాశిలో. సో 4th మార్స్ డెబ్లీ కింద పరిగణించబడుతుంది. సో దట్ ఈజ్ బ్యాడ్ మ్యారేజ్.